Hi, welcome to my channel, Sujitha's Power of Women. Arjunudiki Krishnudu bodhinchina Gita Bhagavad Gita. Alage Uddhavudu ane Sri Krishnudu chinnati nunchi radhani nadipevadu unnadu. Ayaniki bodhinchinatuvanti Gita Uddhava Gita. ఉద్ధవుడు ఎన్నో సేవలు చేసేవాడు కృష్ణుడికి, కానీ తను చేసే సేవలకు ఎప్పుడు ఏ ప్రతిఫలమూ ఆశించలేదు. ద్వాపర యుగములో తన అవతారం చాలించే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుని పిలిచి, ఉద్ధవ, నా అవతార కాలంలో ఎంతో మంది నా నుంచి ఎన్నో వరాలను బహుమతులను పొందారు, కానీ నువ్వు ఎన్నడూ నన్ను ఏది కోరలేదు, కనుక నీకు ఏదైనా ఇవ్వాలని ఉంది, ఏం కావాలో కోరుకో అని ప్రేమగా అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు, దేవా, నీ లీలలను అర్థం చేసుకోవటం మా తరం కాదు, నాకు ఏ వరమూ వద్దు, కానీ నిన్ను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, అడగవచ్చునా అని వినయంగా ఇలా అడుగుతాడు. కృష్ణ, నీవు మా అందరికీ జీవించడానికి ఇచ్చిన సందేశం ఒకటి, కానీ నీవు జీవించిన విధానం మరొకటి. మహాభారత యుద్ధంలో నీవు పోషించిన పాత్ర, తీసుకున్న నిర్ణయములు, చేపట్టిన పనులు నాకేమీ అర్థం కాలేదు. దయచేసి నా సందేహాలను తీర్చి నన్ను అనుగ్రహించండి అని కోరుతాడు. దానికి కృష్ణుడు, ఉద్ధవ, ఆనాడు యుద్ధభూమిలోని అర్జునుడికి గీతను బోధించాను, ఈనాడు నీకు ఉద్ధవ గీతను బోధించడానికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాను, నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో తప్పకుండా అడుగు అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు. ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగటం మొదలుపెట్టాడు. కృష్ణ, పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా, నిన్ను గుడ్డిగా నమ్మారు కూడా, నువ్వు వారి వర్తమానము, భవిష్యత్తు అన్నీ తెలిసిన వాడివి, అటువంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు? మంచి మిత్రుడు అలాంటి వ్యసనములను ఎక్కడైనా ప్రోత్సహిస్తాడా? పోని, ఆడనిచ్చావే అనుకో, కనీసం వారిని గెలిపించి ఆ కౌరవులకి బుద్ధి చెప్పి ఉండొచ్చు కదా, అది కూడా చేయలేదు. ధర్మజ్ఞుడు ఆస్తంత పోగొట్టుకుని వీధిన పడ్డాడు, ఆఖరికి తన తమ్ముళ్లను కూడా ఓడిపోయారు, అప్పుడైనా నీవు అడ్డుపడి వాళ్ళని కాపాడుండొచ్చు కదా. కౌరవులు దుర్బుద్ధితో పరమ సాధ్వి అయిన ద్రౌపదిని జూదంలోని మోసం చేసి గెలిచారు, కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో పాండవుల్ని గెలిపించలేదు. ఎప్పుడూ ఆవిడ గౌరవభంగాన్ని కలిగినప్పుడు ఆమెను ఆఖరి క్షణంలోనే అనుగ్రహించావు, సమయానికి ఆదుకున్న ఆపద్బాంధవుడని గొప్ప పేరు పొందావు. కానీ ముందే నీవు కలగజేసుకుని ఉంటే ఆమెకి నిండు సభలోని జరిగిన అవమానం తప్పేది కదా. సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడు అనిపించుకుంటారు. నీవు చేసిందేమిటి స్వామి అని ఉద్ధవుడు ఎంతో బాధతో కృష్ణుడిని తన ఆంతర్యమేమిటో తెలుపమని ప్రార్థించాడు. నిజానికి ఈ సందేహాలని మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి, మనందరికి కూడా. కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో ఉద్ధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతను ఇలా వివరించాడు. ఉద్ధవ, ప్రకృతి ధర్మ ప్రకారం అన్ని విధాలా జాగ్రత్త పడి తగిన చర్యలను తీసుకునేవాడే గెలుపుకు అర్హుడు. దుర్యోధనుడికి జూదములోని ప్రావీణ్యం లేకపోయినా ఆస్తిపరుడు, కనుక తన అర్హత ప్రకారం ఆస్తిని పణంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందెమును వేయించాడు. ధర్మరాజు మాత్రం పందెములను నా చేత వేయించాలి అని అనుకోలేదు, నా సహాయము కోరలేదు. శకుని నేను ఆడి ఉంటే జూదము ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెమును శకుని వేయగలిగేవాడా, లేక అతను చెప్పిన పందెము నాకు పడేది కాదా? నీవే చెప్పు. సరే, ఇది ఇలా ఉంచు. ధర్మరాజు అజ్ఞానములో మరొక క్షమించరని నేరం చేశాడు. అదేంటంటే, నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను, కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు, ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణుడు రాకూడదని ప్రార్థించాడు. దాంతో ఏమీ చేయలేక చేతులు కట్టుకొని తన పిలుపు కోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను. ధర్మరాజు సరే, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే, కానీ ఏమాత్రం నా సహాయం కోరలేదు. అలాగే ద్రౌపది కూడా, దుశ్శాసనుడు తనను సభలోకి ఈడ్చుకుని వచ్చేటప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో అందరితోటి తనకు న్యాయం చేయమని వాదించింది, తన బుద్ధి కుశలతనే నమ్ముకుంది, చివరికి తన ప్రయత్నములన్నీ విఫలమయ్యాక గొంతెత్తి నన్ను పిలిచింది, సంపూర్ణ శరణాగతితో నన్ను శరణ వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి, నేను ద్రౌపదిని ఆనాడు రక్షించలేదా అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు. కృష్ణుడి సమాధానాలకి ఉద్ధవుడు భక్తితో చలించి, కృష్ణ, అలాగైతే మాలాంటి సామాన్యుల సంగతి ఏంటి? మేము చేసే కర్మలలో కూడా నీవు కోరితే కల్పించుకుని సహాయం చేస్తావా? అవసరమైతే మమ్మల్ని చెడు కర్మలు చేయకుండా కాపాడుతావా అని చక్కటి ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. దానికి శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వుతూ, ఉద్ధవ, మానవ జీవితం వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది, నేను వారి కర్మలను నిర్వర్తించను, వాటిలో కలుగ చేసుకోను, కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను, అదే భగవంతుని ధర్మం అని వివరించాడు. ఉద్ధవుడు ఆశ్చర్యంతో, అయితే కృష్ణ, మేము తప్పుదారి పట్టి పాపములను మూటకట్టుకుంటే నువ్వలా దగ్గరుండి చూస్తూ ఉంటావా, మమ్మల్ని అడ్డుకోవా, ఇదెక్కడి ధర్మం అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, ఉద్ధవ, నీ మాటలను నువ్వే జాగ్రత్తగా గమనించు, నీకే అర్థమవుతుంది, భగవంతుడు నీతోనే నీలోనే ఉన్నాడని, నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడని గుర్తించినప్పుడు నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు,
ఈ సత్యాన్ని మర్చినప్పుడే మానవుడు తప్పుదారి పడతాడు, అనర్ధాలను కొనితెచ్చుకుంటాడు. ధర్మరాజు జూదము గురించి నాకు తెలియదనుకోకపోవటమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నాను అని అతను గుర్తించి ఉంటే ఆట పాండవులకు అనుగుణంగా సాగేది అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు బోధించిన మధురమైన గీతను విని ఉద్ధవుడు ఎంతో ఆనందించి తన సంశయములన్నింటినీ తీర్చినందుకు కృతజ్ఞత భావంతో కృష్ణుడికి నమస్కరించాడు. ఇందులో ఉన్న నీతి ఏంటంటే, పూజలు ప్రార్థనలు భగవంతుడి సహాయంను కోరటానికి చేసే కర్మలే కదా, కానీ సంపూర్ణ విశ్వాసము వీటికి తోడైతే అంతటా ఆయనే కనిపిస్తాడు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే బోధించాడు. యుద్ధములో అర్జునుడికి కృష్ణుడు రథసారథిలా వ్యవహరించి అతనికి కర్తవ్యంను బోధ చేశాడే, కానీ అతనికి బదులు స్వయంగా యుద్ధం చేయలేదు. అలాగే మనలో ఉన్న భగవంతుడిని గుర్తించి ఆయనని మన జీవన సారథిగా చేసుకుంటే మనకి కూడా అర్జునుడిలా అన్నిట్లో తప్పక విజయం కలుగుతుంది. మన మంచి చెడులను ఆ భగవంతుడే చూసుకుంటాడని నమ్మాలి. ఆ నమ్మకమే మనల్ని అన్ని వేళలా కాపాడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సుజితాస్ పవర్ ఆఫ్ ఉమెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.